ఇంట్లో ఏ పండగకైనా పబ్బానికైనా మామిడాకులు ఎంత ప్రాముఖ్యమో అలాగే వేపాకులకు కూడా అంతే ప్రాముఖ్యత ఉంటుంది. వేప పుల్లతో పళ్ళు తోముకోవటం, పంటకు పురుగు పట్టకుండా వేపాకు రసాన్ని పిచికారీ చేయటం, బియ్యంలో వేపాకును వేసి ఉంచటం అనేది అనాది కాలం నుంచి వస్తున్న పద్ధతి. కొన్ని ప్రాంతాల్లో వేపాకుకు పూజలు కూడా పరిపాటాయి. అలాగే ఉగాదిలో వేప పువ్వు ఎంత ముఖ్యంగా ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వేపగాలి కూడా మంచిదని ఎక్కువగా ఆ చెట్టును ఇంటి పరిసర ప్రాంతాల్లో పెంచుతారు. ఇన్ని గుణాలున్న వేప చెట్టు నుంచి పాలు కారటం మీరు చూసారా? అయితే నేను చెప్పబోయే ఈ స్టోరీలో అదే జరిగింది. ఈ వింత ఘటన నంద్యాలలో జరిగింది. ఆత్మకూరు మండలం వెంకటాపురం గ్రామంలోని ఉర్దూ స్కూల్ సమీపంలో విచిత్ర సంఘటన ఒకటి చోటు చేసుకుంది. వేప చెట్టు నుంచి తెల్లటి పాల లాంటి ద్రవం వస్తూ ఉండటంతో అక్కడి ప్రజలు ఈ వింతను చూడటానికి పెద్ద సంఖ్యలో చేరుకుంటున్నారు. వేప చెట్టు నుంచి పాలు రావటం దేవుడి మహిమేనని విశ్వసిస్తూ పూజలు నిర్వహిస్తున్నారు అక్కడి జనాలు. చెట్టు నుంచి కారుతున్న పాలలాంటి ద్రవాన్ని ప్రసాదంగా భావించి ఇళ్లకు తీసుకెళ్తున్నారు. వేప చెట్టు నుంచి పాలు కారటం వెనుక ఉన్న సైంటిఫిక్ రీజన్ ను నిపుణులు చెప్తున్నప్పటికీ ప్రజలు విశ్వసించటం లేదు. వేప చెట్టు నుంచి పాలలాంటి పదార్థం రావడానికి గల కారణాన్ని శాస్త్రవేత్తలు బయటపడ్డారు. భూమి నుంచి వేరుభాగం గ్రహించే పోషకాలను జైలెమ్ అనే కణజాలం యొక్క కాండానికి ఇతర భాగాలకు సరఫరా చేస్తుంది. ఒక్కోసారి ఈ కణజాలం పగిలిపోతే చెట్టు నుంచి పాలలాంటి పదార్థం బయటకొస్తుంది. అంతే తప్ప అందులో ఎలాంటి మహిమలు లేవని చెప్తున్నారు శాస్త్రవేత్తలు.